ఓం శ్రీ గురుభ్యో నమః. 1980 నా ఆదాయం కొంచెం పెరగటంతో ఏవైనా పుణ్యకార్యాలు చేయడానికి కొద్దిగా డబ్బు సమకూర్చడం కుదిరేది. అప్పుడు మహాస్వామివారు మహారాష్ట్రలోని షోలాపూర్లో బస చేస్తున్నారు. మా నాన్నగారు మహాస్వామితో ఇలా అన్నారు, రామన్కు ఇప్పుడు మంచి ఆదాయం వస్తోంది, ఆ డబ్బుతో ఏ ధర్మకార్యం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందో సెలవివ్వండి పెరియావా అని అడిగారు. మహాస్వామివారు కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి, బ్రాహ్మణులైన మీరందరూ వేదం చదువుకుని జీవితమంతా వేద అధ్యయనం చేస్తూ వేదాన్ని బోధిస్తూ గడపాలి, అందుకిప్పుడు చాలా ఆలస్యమైపోయింది, మీ కుటుంబంలో చాలామంది డాక్టర్లయ్యారు, మీరు వేదం నేర్చుకోలేదు కాబట్టి ఇక మీరు చేయగలిగింది వేద పాఠశాలలను వేద పండితులను పోషించడమే, సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో డబ్బుని దీనికి వినియోగించండి, అలాగైనా వేద అధ్యయనం చేయని దోషం కొంతైనా తగ్గుతుంది అని చెప్పారు. మహాస్వామివారి ఆశీస్సులతో, పుదుపెరియావా బాలపెరియావా అనుగ్రహంతో, మా తల్లిదండ్రుల దీవెనతో ఇప్పటికీ ప్రతీ నెల తిరుపతిలోని శంకరమఠం వేద పాఠశాలకు ధనం ఇవ్వగలుగుతున్నాము. జయ జయ శంకర, హర హర శంకర.